టాలీవుడ్లో అందమైన జంట ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య సమంతనే ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు వీరు మళ్ళీ కలవాలని పూజలు చేసిన వారు కూడా లేకపోలేదు అలా ఎంతో మందికి అభిమాన జంటగా ఉన్న వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత ఎవరి లైఫ్లో వారు చాలా బిజీ అయిపోయారు విడాకుల అనంతరం శామ్ తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ సినిమాల విషయంలో దూకుడు పెంచింది అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శామ్ తన హాట్ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తూనే ఉంది ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్న సమంత ఎప్పటికప్పుడు తన మెమరబుల్ మూమెంట్స్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఇక చైతన్య కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటన తర్వాత కెరీర్ పై ఫుల్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది లవ్ స్టోరీ మూవీతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చేయి ప్రస్తుతం థ్యాంక్ యూ లాల్సింగ్ చద్దా సినిమాల్లో నటిస్తున్నారు అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నట్లు టాక్ అయితే నాగచైతన్య సమంతతో పెళ్లికి ముందు తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ప్రేమం సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ను ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి అంతకుముందు రెండు వేల పదమూడు నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సమాచారం కానీ వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు ఆ తర్వాత సమంతను నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు టాలీవుడ్లో అందమైన జంట ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగ చైతన్య సమంతనే ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు వీరు మళ్ళీ కలవాలని పూజలు చేసిన వారు కూడా లేకపోలేదు అలా ఎంతోమందికి అభిమాన జంటగా ఉన్న వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత ఎవరి లైఫ్లో వారు చాలా బిజీ అయిపోయారు విడాకుల అనంతరం శామ్ తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ సినిమాల విషయంలో దూకుడు పెంచింది అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శామ్ తన హాట్ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తూనే ఉంది ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్న సమంత ఎప్పటికప్పుడు తన మెమరబుల్ మూమెంట్స్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఇక చైతన్య కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటన తర్వాత కెరీర్ పై ఫుల్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది లవ్ స్టోరీ మూవీతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చేయి ప్రస్తుతం థ్యాంక్ యూ లాల్సింగ్ చద్దా సినిమాల్లో నటిస్తున్నారు అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్లో లో కూడా నటిస్తున్నట్లు టాక్ అయితే నాగచైతన్య సమంతతో పెళ్లికి ముందు తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ప్రేమం సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి అంతకుముందు రెండు వేల పదమూడు నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సమాచారం కానీ వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు ఆ తర్వాత సమంతను నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు టాలీవుడ్లో అందమైన జంట ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య సమంతనే ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు వీరు మళ్ళీ కలవాలని పూజలు చేసిన వారు కూడా లేకపోలేదు అలా ఎంతో మందికి అభిమాన జంటగా ఉన్న వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత ఎవరి లైఫ్లో వారు చాలా బిజీ అయిపోయారు విడాకుల అనంతరం శామ్ తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ సినిమాల విషయంలో దూకుడు పెంచింది అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శామ్ తన హాట్ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తూనే ఉంది ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోతున్న సమంత ఎప్పటికప్పుడు తన మెమరబుల్ మూమెంట్స్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది ఇక చైతన్య కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటన తర్వాత కెరీర్ పై ఫుల్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది లవ్ స్టోరీ మూవీతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చేయి ప్రస్తుతం థ్యాంక్ యూ లాల్సింగ్ చద్దా సినిమాల్లో నటిస్తున్నారు అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్లో లో కూడా నటిస్తున్నట్లు టాక్ అయితే నాగచైతన్య సమంతతో పెళ్లికి ముందు తెలుగు ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ప్రేమం సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి అంతకుముందు రెండు వేల పదమూడు నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు సమాచారం కానీ వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు ఆ తర్వాత సమంతను నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు